శిల్ప న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దళితుల భూములు దళితులకే చెందాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన చాబోలు గ్రామస్తులు. నంద్యాలలోని శ్రీనివాస్ నగర్ లో నైట్ బ్యూటీ క్లినిక్ లో చోరీ. రాజకీయ ప్రత్యామ్నాయ కోసం తూర్పు జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సిపిఎం పార్టీ సభ్యులు. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన చొరవతో అమృత్ పథకం కింద నూనెపల్లెలో ప్రారంభమైన పైప్ లైన్ పనులు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. రోటరీ క్లబ్ ఇన్నర్విల్ సభ్యులుగా నూతన కార్యవర్గం ఎంపిక. ఈ నెల 14న జరిగే జాతీయ మెగాలోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా జడ్జి. స్థానిక నూనెపల్లెలోని కొల్లింపేట నందు మంచినీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచనకు తెలియజేయగా వారు స్పందించి అమృత్ పథకం కింద మంచినీటి కొలాయి పైప్ లైన్లను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ అమృత్రాజ్ మాట్లాడుతూ పట్టణంలోని కొలింపేటలో ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, ఎండాకాలంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉండిందని, కౌన్సిల్ మీటింగ్లో మంచినీటి కోసం పైప్ లైన్ వేయాలని మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచనకు తెలియజేయగా వారు వెంటనే స్పందించి అమృత్ పథకం కింద శాంక్షన్ చేశారని, వారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈరోజు కొల్లింపేట దర్గా వీధిలో మరి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. గత 4 నెలలుగా ఎండాకాలం కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు గౌరవ కమిషనర్ గారు ఇచ్చినవి, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కౌన్సిల్లో మాకు పైప్లైన్ కావాలని మరి కమిషనర్ గారిని చైర్పర్సన్ గారు అడిగిన మా అభ్యర్థుల మేరకు వార్డు ప్రజల అభ్యర్థులను మరి వారి దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళు స్పందించి ఈరోజు పైప్ లైన్ మాకు శాంక్షన్ చేసి 26 ఇంచ్ పైప్ లైన్ వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తొందరగా స్పందించి మాకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా వార్డు ప్రజల తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు కొట్టుపేట వీధికి రోడ్ల పైప్ లైన్ వేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కొట్టుపేట వీధికి ఇంతకుముందు 4 ఇంచ్ పైప్ వేసిన్నారు, మాకు డబల్ లైన్ కావచ్చి కొద్దిగా నీళ్ళు అసలు ఒక 5 నిమిషాలు కూడా నీళ్ళు రాకుండా ఇప్పుడు పెద్ద పైప్ వేస్తున్నారు కాబట్టి మాకు చాలా మంచిది, సంతోషం. వార్డు కొంతకాలంగా 4 ఇంచ్ పైప్తో నీళ్ళ ఇబ్బంది పడుతున్నాము. మన వార్డు వార్డు పర్యటన గురించి కమిషనర్ గారు కౌన్సిలర్లు వీళ్ళందరూ చెక్ చేసుకొని నీళ్ళ సమస్య నుంచి మేమే చెప్పేసినాము. వాళ్ళు మా నీళ్ళ ప్రశ్న దృష్టిలో పెట్టుకొని 4 ఇంచు పైపు తీసేసి 6 ఇంచు పైపు వేస్తున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నాము. స్థానిక శోభా ఫంక్షన్ హాల్ నందు సిపిఎం పార్టీ సమావేశం నిర్వహించి రాబో రోజులలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సిపిఎం పార్టీగా కృషి చేస్తామని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం రెండు సామాన్య ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని, 4 సంవత్సరాల పాలనలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఏ అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు మతోన్మాద దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం కోసం సిపిఎం పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, రమేష్ కుమార్, రాజశేఖర్, యేసురత్నం, నాగేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మంచి రోజు మాటలు చెప్పడమే తప్ప మంచి రోజు కార్పొరేట్ ప్రశ్న ఈ దేశంలో పేదవాళ్ళకి కానీ ప్రజలకు కానీ మంచి రోజు రాలేదు. ఈ నా సంస్థలు చెప్తున్నారు. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి? వీళ్ళు పెద్ద అండతో ముందు చెప్తాం,
ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది, ఇది సిక్కి అయిపోయింది, దీన్ని మేము వేగవంతం చేస్తామన్నారు. ఈ 4 సంవత్సరాలు ఆర్థిక అభివృద్ధి రేట్లు ఏం పెరగలేదు, కంటే తక్కువ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 6% ఏదో అంటున్నారు, కానీ 5% తక్కువ పడిపోయింది. ఆర్థిక అభివృద్ధి స్తంభించిపోయినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమ కావాలి, కొత్త పరిశ్రమ నిర్మించాలి. మేక్ ఇండియా ద్వారా పనిచేస్తామన్నారు. ఆచరణలో మేక్ ఇండియా అట్టర్ క్లాఫ్ ఎక్కడ కొత్త ఉద్యోగాలు కావాలి. నోట్లు రద్దు చేస్తారు, పెద్ద నోట్లు రద్దు అయిపోతే 500 రూపాయలు రద్దు అయిపోతే బ్లాక్ మనీ కుప్పలు తెప్పలుగా బయటకు వస్తుందన్నారు. రద్దు అయిపోయినటువంటి నోట్లో 99% నోట్లు మళ్ళీ తిరిగి రిజర్వ్ బ్యాంక్ వచ్చినాయి. అంటే ఆశించిన ఫలితం కాదు, ఆశించిన దాంట్లో చిన్న శాతం కూడా అభివృద్ధి కలపడం. బీజేపీ గవర్నమెంట్ అధికారులు రాకముందు ఎన్పిఏలు అంటే పారుబాకీలు బ్యాంకులకు పెట్టుబడిదారులు ధనవంతులు సుమారుగా 2.5 లక్షల కోట్లు 2.6 లక్షల కోట్లు బాకీ ఉన్నారు పారుబాకీ. ఇప్పుడు ఆ లెక్క 10 లక్షల కోట్లు దాటిపోయింది. బ్యాంకుల డబ్బు పెట్టుబడిదారులు సహా చేసింది, 10 లక్షల కోట్లు దాటిపోయింది. అయినా బీజేపీ ఏం చర్య తీసుకోవడం? ఇప్పుడు బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. ఈ 10 లక్షల కోట్ల పాకీని వసూలు చేయాలంటే అరుణ్ జైట్లీ ఏమంటాడు, బీజేపీ అరుణ్ జైట్లీ అభ్యర్థి పెట్టుబడిదారులు చాలా మంచోళ్ళు, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టినారు, డబ్బులు కట్టలేదు అంటే కష్టాలు వచ్చినాయి వాళ్ళకు, కాబట్టి మరలా డబ్బులు ఇచ్చి వాళ్ళు నిలబెట్టారు. వాళ్ళకి అదనంగా కొత్తగా రుణాలు ఇవ్వాలి తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదని ఆర్థిక మంత్రి అంటున్నారు. ఇప్పుడు పారుబాకీలు వసూలు చేసే చర్యలు లేవు. ప్రజల దగ్గర నుంచి పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత బ్యాంకుల యొక్క ఖజానా నిండిపోయింది. ప్రజలకేమో వడ్డీ ఇవ్వాలా, బ్యాంకులు నష్టాపాలు అవుతున్నాయి. ఎఫ్ఆర్డిఏ యొక్క ఉద్దేశం బ్యాంకులు దివాలా తీస్తే ప్రజలకేమి ఇయ్యమవుతుంది, బ్యాంకులు ట్రాన్స్ఫర్ అయితే బ్యాంకులు రద్దు చేసి ఇంకో బ్యాంకులో మెర్జ్ చేస్తే ఈ బ్యాంకులో ఉండేటువంటి బాకీలు 1 లక్ష రూపాయల వరకే ఒక డిపాజిట్ దారికి ఇస్తాం మేము, అంతకుమించి ఇవ్వము. అంటే ఏమిటంటే అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ అంతా పోవాలి, ప్రతిదీ ఖాతాలోకి రావాలా, గవర్నమెంట్కి తెలియాలా, గవర్నమెంట్ పన్నులు కట్టాలా, ఆ రకంగా పన్నులు ఆదాయం పెంచాలా, పెద్ద పెద్ద కంపెనీలు బతకాలా, చిన్న కంపెనీలు చావాలా, ఇది బీజేపీ ప్రభుత్వం. పెద్ద నోట్ల రద్దు వల్ల అసంఘటిత రంగం మొత్తం దెబ్బతింది. పెద్ద నోట్లు రద్దు కావడం వల్ల ఈ దేశంలో 30% కార్మికుల యొక్క పనులు పోయినాయి అనేసి లెక్క చెప్తుంది. సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి ప్రజల నుండి విన్నతులను స్వీకరించడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించుతామని, పరిష్కరణకు అనువుగా ఉన్న వినతులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత తహసీల్దార్లతో చర్చించి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించామని, ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్కు ఎక్కువ శాతం భూ వివాదాలు, తెల్ల రేషన్ కార్డుకు రేషన్ రావటం లేదని, కార్డును యాక్టివేట్ చేయించాలని, ఇందులో 110 అర్జీలు అందాయని తెలియజేశారు. ఈరోజు మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీవాన్సెల్ నంద్యాలలో జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారు, ఈరోజు ఆనర్బుల్ డిఆర్ మినిస్టర్ గారు విజిట్ ఉండడం వల్ల కలెక్టర్ గారు కలిసి జేసీ గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది. అక్కడ ఎంటర్ అయినా కూడా కొత్త రేషన్ కార్డు మీకు రాదు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. మీరు ఇనిషియల్ ఫస్ట్ చేయాల్సిన రేషన్ కార్డు నుంచి రిమూవ్ చేసుకోవాలి. సో మీరు డైరెక్ట్గా మాకు అప్లై చేస్తున్నా ఆటోమేటిక్గా సిస్టమే రిజెక్ట్ చేస్తుంది, రాదు అది. ఎందుకంటే మీ పేరింగ్ ఒకరి దగ్గర ఎంటర్ అయి ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ ఎవరికి జరుగుతాయి? పెళ్ళి అయిన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి ఇంకో కార్డులో ఉంటాడు. మీ ఇద్దరు ఇప్పుడు కొత్త కుటుంబం ఏర్పాటు చేసుకుంటున్నారు, మీకు రేషన్ కార్డు కావాలి, వస్తుంది ప్రొవైడెడ్ మీరు మీ తల్లిదండ్రులకు ఉన్న కార్డులో మీరు రిమూవ్ కావాలి. ఫస్ట్ రిమూవ్ కూడా మీరే చేసుకోవాలి, అప్లై చేసుకుని అక్కడ నుంచి రిమూవ్ చేసుకుని అప్పుడు కొత్త కార్డు కోసం అప్లై చేసుకుంటే వస్తుంది. అందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి. ఏదైతే మీకు ముందు వేరే కార్డు ఉండకూడదు.
ఉండడం తప్పకుండా వస్తుంది. రెండోది ఇండివిజువల్ కార్డ్స్ రావు, అంటే సింగిల్ మెంబర్ కార్డ్స్ కోసం చాలామంది పెన్షన్స్ ఇటువంటి వాళ్ళ కోసం హౌస్ సైడ్స్ సింగిల్ మెంబర్ కార్డ్ పెడుతున్నారు. సింగిల్ మెంబర్ కార్డు రావు, గవర్నమెంట్ ఏడిషన్ తీసుకోలేదు కాబట్టి సింగిల్ మెంబర్ కార్డు ఇప్పుడే నేమ్స్ పోతున్నాయని ఫస్ట్ టైం ఉంటున్నాను. అటువంటి కంప్లైంట్ అంటే తప్పకుండా తీసుకుంటాను మేము. మీరు మా దగ్గర డిలీట్ చేయకుండా నేమ్ పోయే ప్రసక్తి ఉండదు, బట్ అది డిలీట్ చేయకుండా పోతుందంటే మీరు ఆ కంప్లైంట్ తీసుకోవాల్సి తప్పకుండా చూస్తాను. జూలై 14న జాతీయ మెఘాలోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తి తెలియజేశారు. అనంతరం పెండింగ్లో ఉండి పరిష్కారానికి వీలైన కేసులు రాజీకి రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, పోలీస్ తగాదాలు, సివిల్ కేసులు పరిష్కరించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి షేక్ ఇంతియాజ్ అహ్మద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ద్వారా చేపడుతున్న సేవలు పేదలందరికీ చేరేలా క్లబ్ ప్రతినిధులు కృషి చేయాలని రోటరీ క్లబ్ గవర్నర్ మోనిగిరీష్ తెలియజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సుధామోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆదివారం రాత్రి జరిగిన రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించడంలో రోటరీ క్లబ్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇన్నర్విల్ అధ్యక్షురాలిగా కె విజయలక్ష్మి, కార్యదర్శిగా డి జ్యోతిలతో ఇన్నర్విల్ క్లబ్ మాజీ గవర్నర్ రత్నమ్మ ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామమూర్తి, హరినాథ్, చిన్నపరెడ్డి, సుబ్రహ్మణ్యం, కైలాస్నాథ్ రెడ్డి, విజయశేఖర్, సురేంద్ర, సుబ్బరామయ్య, ఎన్సి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల మెయిన్ క్లబ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చేసిన గవర్నర్ మోనిగిరీష్ గారికి, మిత్రులు శ్రీరామూర్తి గారికి, మిగతా రొటేరియన్స్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. పాత్రికేయులకు మరియు పుర ప్రముఖులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లో ఎన్నో సర్వీస్ చేస్తూ ఉండబోతున్న సంస్థ. దీనికి ఈ మధ్యనే సర్వీస్ ఆర్గనైజర్లో 5-స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంస్థ యొక్క చేసే కార్యక్రమాలు కనిపించి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 10 సంవత్సరం $300 మిలియన్ పోలియో ప్లస్ కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యనే మొన్న నేను కెనడాలో కన్వెన్షన్ అటెండ్ కావడం జరిగింది. ఆ రోజు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు వచ్చి 650 కోట్ల రూపాయలు రోడ్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 డేస్ బ్యాక్ బెంగళూరులో రాజశేఖర్ అనే ఒక రొటేరియన్ 100 కోట్ల రూపాయలు రోటరీ ఫౌండేషన్కు ఇవ్వడం అనౌన్స్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా రాజశ్రీ బిర్లా అయితేనే ఎంతోమంది పెద్దలు ఈ రోటరీ ఫౌండేషన్లో డబ్బులు ముందుకుపోతున్నారు. ఆ ఫౌండేషన్ ద్వారానే ఇక్కడ అవసరమైనప్పుడు కమ్యూనిటీకి అవసరమైన చోట్ల మనకు కార్యక్రమాలన్నీ వస్తూ ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి. అదేవిధంగా రోటరీ ఫౌండేషన్ చైర్మన్ అయిన తర్వాత ప్రొద్దుటూరుకి మరియు నంద్యాలకు పెద్ద ప్రాజెక్ట్ రావడం జరిగింది. ప్రొద్దుటూరు రోటరీ ఐ హాస్పిటల్కు దాదాపు 135 లక్షల రూపాయలు డబ్బులు రావడం జరిగింది. అదేవిధంగా నంద్యాల శ్రీరామూర్తి గారి పీడంలో లక్ష 65 లక్షల రూపాయలు 65 లక్షల రూపాయల స్కూల్ బెంచెస్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 65 లక్షల రూపాయలు స్కూల్ బెంచెస్ ప్రాజెక్ట్ కూడా త్వరలో వచ్చింది. అదేవిధంగా మునిగిరీష్ పీరియడ్లో కూడా చాలా ప్రాజెక్టులు వచ్చేదానికి కెనడా లేని సందర్భంగా అక్కడ చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో రొటేరియన్స్తో మాట్లాడి వాళ్ళ నుంచి ప్రాజెక్టులు వచ్చేదానికి అవకాశం ఉంది తెలియజేస్తుంది. ప్రెసిడెంట్గా సుధామోహన్ రెడ్డి గారు ఈరోజు మొదటి బాధ్యత తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో సేవా కార్యక్రమాలు విధంగా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ వారికి విశేష విశేష తెలియజేస్తాం. రోటరీ క్లబ్ నంద్యాల ఈరోజు కొత్తగా నూతనంగా అధ్యక్ష కార్యదర్శిలో బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా రావడం జరిగింది. నంద్యాలలో రోటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే చాలామంది రొటేరియన్స్ ఈ నంద్యాల సరౌండింగ్స్లో ఉన్నటువంటి కమ్యూనిటీకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నంద్యాల నుంచి 3 గవర్నర్లుగా కావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మాకు ప్రత్యేకంగా నవరాత్రి సుబ్రహ్మణ్యం గారు అసిస్టెంట్ గవర్నర్ అన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ నంద్యాల జోన్లో ఉన్నటువంటి 6 క్లబ్లో కూడా ఎక్కువ మందికి కమ్యూనిటీకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.
చేసే విధంగా, అలాగే రోటరీ ఆస్పెక్ట్లో రోటరీ ఫౌండేషన్ కాబట్టి మెంబర్స్ని కూడా ఎక్కువ మందిని చేర్చే విధంగా సుబ్రహ్మణ్యం గారి సహకారంతో ఈ ఆరు క్లబ్ల ప్రెసిడెంట్ సెక్రటరీలు ఈ సంవత్సరం బాధ్యత తీసుకున్నారు. జేఎస్సీ రోటరీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ కొత్త బాధ్యత తీసుకున్న ప్రెసిడెంట్ సెక్రటరీ సుధామోహన్ రెడ్డికి, అలాగే శిక్షావళి గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉత్సవానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ మణిగిరీష్ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా 200 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 34,000 క్లబ్లతో 12,32,000 మంది సభ్యులతో 24 గంటలు 360 రోజులు సేవ చేస్తుందని చెప్పడానికి నిదర్శనము ఇదే రోటరీ క్లబ్ ఇదే. అనేక కార్యక్రమాలు మేము రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా చేస్తున్నాము. నిన్నటి రోజు రోటరీ చేసే ఆశయాలకు, రోటరీ చేసే కార్యక్రమాలకు అభినందిస్తూ ఒక వ్యక్తి, బెంగళూరులో చెందినటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు రోటరీ ఫౌండేషన్ విరాళంగా ఇవ్వడం జరిగింది. స్థానిక ఆర్డీఓ ఆఫీస్ నందు నంద్యాల మండలం చాబోలు గ్రామ మహిళలు సుమారు 200 మంది ప్రజా దర్బార్లో ఎస్సీ ఎస్టీ దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు దళితులకే చెందాలని జేసీ ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ కడియం సాంబశివుడు మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన భూములు ఇతర అగ్రవర్ణాల చేతులలో ఉన్నాయని, అదేవిధంగా నంద్యాల మండలం చాబోలు గ్రామంలో సర్వే నెంబర్ 109A2లో గతంలో ఎస్సీలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అప్పుడు నివాస యోగ్యం లేక స్థలాలను ఎవరూ వినియోగించుకోలేదని, ప్రస్తుతం ఆ స్థలం మీద కొంతమంది కబ్జా చేయడానికి చూస్తున్నారని, గతంలో దళితులకు ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలను దళితులకే ఇప్పించాలని తెలియజేశారు. ఎల్సీ ల్యాండ్ అంటే చాలా మంది ఈరోజు మహిళలు ఇంటి స్థలాల కోసం వచ్చారు. ఎల్సీ ల్యాండ్ అంటున్నారు, సో దీన్ని వెరిఫై చేసి ఎల్సీ ల్యాండ్ అయితే తప్పకుండా వాళ్ళకి ఇస్తాం, హౌస్ సైడ్స్ పట్టాలు ఇవ్వడానికి ప్రయారిటీస్తాం. మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళం, మాలమాదిగ వాళ్ళము. మాకైతే ఇండ్ల స్థలాలు ఇచ్చినారు, కానీ అవి మా చేతుల వరకు రాలేదు పట్టాలు. అవి దళారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు, కాబట్టి ఆ ఇళ్ల స్థలాలు మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాము. ఒక్క ఇంట్లో 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నారు, ఒక ఇల్లు మాత్రం ఒకటే చిన్నది. పొట్టాలు వర్షాలు పడితే నీళ్ళన్నీ నిలబడుతున్నాయి రోడ్ల మీద సైడ్ కాలం. మాకు ఒక ఇంట్లో చిన్న ఇంట్లో 3 సంసారం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కావున మాకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మేము అర్జీ పెట్టుకోవడానికి వచ్చినాము. ఇది మా కోరిక, దానికోసం మేము పోరాటం చేస్తాం. మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము వచ్చినాము. లేదా సార్, మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఒక ఇంట్లోనే 2 ఉన్నాము. మాకు ఇళ్ళ సైడ్ కాలువలు లేవు, ఇళ్ళలో నీళ్లు నిలబడుతున్నాయి. మాకు ఇళ్ల స్థలాలు కావాలా? మాకు ఇచ్చిన ఇచ్చి ఇళ్ల స్థలాలు తీసుకున్నారు. మా ఏసీ మేము ఏసీ వాళ్ళం సార్, సార్ మాది. మాకు ఇళ్ల స్థలాలు కావాలని మేము వచ్చినాము. రోడ్లు సైడ్ కాలువలు, సైడ్ కాలువలు లేవు, ఇళ్ళ నీళ్ళకు పోతాయి. ఇండ్లు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారు. చాబోలు గ్రామము మరి గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి మరి అవి కొన్ని దళాలను తీసేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎస్సీ మాలా మాదిగలు ఇద్దరు కలిసేసి మరి ఆ గ్రామంలో ఇచ్చినటువంటి స్థలాన్ని మరలా మాకే ఇచ్చేసి మరి మా కుటుంబంలో 2 కొడుకులు ఉన్నా కూడా ఆ ఇంట్లో జీవనం సాగిస్తున్నాం, కాబట్టి మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అని ఈరోజు ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి అధికారులు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని మేము కూడా మహిళా సంఘం ద్వారా వాళ్ళకి మద్దతు తెలుపుతూ మరి ఈరోజు ఆర్డీఓ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మండలం చాబోలు గ్రామంలో 109A2 సర్వే నెంబర్లో 77-78 ప్రాంతంలో 1977-78 ప్రాంతంలో ప్రభుత్వము కేవలం ఎస్సీలకు, మాలా మాదిగలకు ఇళ్ల స్థలాలు దాదాపు 3 ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు అది నివాస యోగ్యం కాని ప్రాంతం కనుక ఎవరు అక్కడికి వెళ్ళి వేసుకునేటువంటి పరిస్థితి లేకపోయింది. అయితే ఆ ల్యాండ్ అట్లే ఉండడం వల్ల ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దాన్ని ఏదో విధంగా వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. కావున ఎస్సీలకు ఇచ్చినటువంటి ఆ భూములు వెంటనే ఒక్కరి ప్రయోజనం కంటే
పది మంది ప్రయోజనం మేలు కనుక మరి ఎస్సీలకు అందరికీ మాలామాదిగలకు మహిళలు ఇంతమంది వచ్చినారు వీళ్ళకందరికీ అవి పట్టాలు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అధికారులను ఈరోజు ప్రజాదర్బార్ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రజాదర్బార్ సందర్భంగా ఇక్కడ రెవెన్యూ అధికారులను మరి కోరడానికి రావడం జరిగింది. మరి వెంటనే అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. స్థానిక శ్రీనివాస్ సెంటర్లోని రావుస్ కాలేజ్ దగ్గర ఉన్న నైస్ బ్యూటీ క్లినిక్ నందు అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు దొంగతనం చేయడం జరిగిందని అక్కడ ఉన్న వాచ్మెన్ తెలియజేశారు. ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు నైస్ బ్యూటీ క్లినిక్ నందు షెటర్ తాళాలు పగలగొట్టి అందులోకి ప్రవేశించడం జరిగిందని అక్కడ శబ్దాలు రావటంతో ప్రక్కనే ఉన్న వాచ్మెన్ అరవటంతో యువకులు పారిపోయారన్నారు. షాపులో ఉన్న ఫర్నిచర్ను దొంగతనం చేసి 6,000 నగదును సీసీ కెమెరాలను దొంగలించినట్లు తెలియజేశారు. మిడ్ డే 2 గంటలకు మాకు వాచ్మెన్ వచ్చేసి చెప్పినాడు. ఇట్లా అతని శబ్దం బ్యాక్ సైడ్ వాచ్మెన్ ఉన్నాడు. వచ్చిన తర్వాత సార్ ఏదో శబ్దం వస్తుంది అని చెప్పేసి వాచ్మెన్ వచ్చినాడు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చేందుకు భయపడి వాళ్ళు భార్య పడుతుందరు కట్టెలు తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి లైట్ వేసిన లైట్ వేసే కొద్దీ ఒకడు బయట ఉన్నాడు ఒక లోపల ఉన్నాడు. దొంగ దొంగ నడిచారు. దొంగ దొంగ నడిచే కొద్దీ వాళ్ళు వస్తారేమో భయపడి వాళ్ళు అక్కడి నుంచి వచ్చినారు. వచ్చే లోపల వీటికి వచ్చే లోపల ఇద్దరు పారిపోతున్నారు పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలే అంట అంతే 13 ఇయర్స్ అవుతుంది అరేంజ్ ఉంటారు ఇద్దరు పిల్లలు. వచ్చి చూసి మొత్తం షటర్ షటర్ ఆల్రెడీ వేసిపోయినారు. మళ్ళీ నాకు వచ్చిన తర్వాత 2 గంటలకు నేను వచ్చినాయి. వచ్చి చూస్తే గ్లాస్ బ్రేక్ అయింది. మొత్తం చూస్తే మొత్తం అంత చిందరబందరే చేసినారు. ఇంకా అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆ టైం లేదు. ఇప్పుడు చెక్ చేసుకోవాలి మేము అన్ని ఇంకా ఏమేమి పోయినది ఒక 50,000 60,000 వస్తుంది. ఇది మ్యాటర్ పోయింది సీసీ కెమెరాలో పోయినాయి 20,000 అవి అయింది. ఇంకా గ్లాసెస్ అంతా ఒక 60,000-70,000 లాస్. క్యాష్ ఒక 6,000 అవుతుంది. సీసీ కెమెరా కూడా కట్ చేశారా? సీసీ కెమెరాలు కట్ చేసుకున్నారు. పైన ఒకటి సీసీ కెమెరా ఉంది, ఇక్కడ ఒక సీసీ కెమెరా దగ్గర కట్ చేసినారు, అక్కడ ఒక సీసీ కెమెరా కట్ చేసినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళితుల భూములు దళితులకే చెందాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన చాబోలు గ్రామస్తులు. నంద్యాలలోని శ్రీనివాస్ నగర్ లో నైట్ బ్యూటీ క్లినిక్ లో చోరీ. రాజకీయ ప్రత్యామ్నాయ కోసం తూర్పు జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సిపిఎం పార్టీ సభ్యులు. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన చొరవతో అమృత్ పథకం కింద నూనెపల్లెలో ప్రారంభమైన పైప్ లైన్ పనులు. ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. రోటరీ క్లబ్ ఇన్నర్ విల్ సభ్యులుగా నూతన కార్యవర్గం ఎంపిక. ఈ నెల 14న జరిగే జాతీయ మెగాలోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా జడ్జి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.